హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ వాతి, న్యూజెర్సీ రేగల్స్ థియేటర్ ఫ్రమ్. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతావు, ఈ సిగ్నేచర్ డైలాగ్ ఎవరితో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కాదు. సో ప్రిన్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట మూవీ చూడడానికి నేను రేగల్స్ సినిమాకి రావడం జరిగిందండి. ఇక్కడ ఈ సినిమా కోసం చాలామంది వెయిటింగ్, ప్రపంచవ్యాప్తంగా ఓవర్సీస్లో కూడా మహేష్ ఫ్యాన్స్ ఫుల్గా వెయిట్ చేస్తున్నారు. ఆఫ్టర్ 2 ఇయర్స్ తర్వాత, కోవిడ్ తర్వాత మహేష్ బాబు ఈ సినిమా చేయబోతున్నారు. పరశురామ్ డైరెక్షన్లో మహేష్ బాబు ఫస్ట్ టైం సర్కారు వారి పాట మూవీ మూవీలో చేస్తున్నారు. అయితే ఈ సినిమాకి వచ్చే ముందు నేను, చాలా అందరికీ తెలుసు ఈ సినిమా డైరెక్టర్ ఎవరు, సముద్రకని, వీలన్, కీర్తి సురేష్ హీరోయిన్, పాటలు ఏ విధంగా ఉన్నాయని. అయితే కొంచెం డీప్గా తెలుసుకుందామని యూట్యూబ్ ఓపెన్ చేశాను. అప్పుడు కింద కామెంట్స్ చదివినప్పుడు ఇంట్రెస్టింగ్ డైలాగ్స్ నాకు కనిపించాయండి. సో ఇవి నావైతే కాదు, కొంతమంది ఈ హార్డ్ కోర్ ఫ్యాన్స్, అసలు నాకు అది రాసినప్పుడు, అది చదివినప్పుడు చాలా మంచిగా అనిపించింది. అంటే శ్రీమంతుడు సినిమా ఒక విలేజ్ కోసం, భరత్ అనే నేను సినిమా ఒక దేశం కోసం, సరిలేరు ఒక స్టేట్ కోసం, సరిలేరు నీకెవరు అనే సినిమా ఒక దేశం కోసం, మరి సర్కారు వారి పాట మూవీ ఎవరి కోసం, ఫ్యాన్స్ కోసం అని చెప్పేసి కామెంట్ బాక్స్లో చదివినప్పుడు అరే భలే ఉంది అనిపించింది. అందుకే అది ఎందుకు మీకు షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే షేర్ చేసుకుంటున్నాను. సో అంత ఈగర్గా, ఎగ్జైటెడ్గా ఉన్నారండి ఈ సినిమా చూడటానికి ఫ్యాన్స్ అంతా. సో మహేష్ బాబు ఈ సినిమా ద్వారా రికార్డుని స్టీల్ చేయడం గ్యారంటీ అని చెప్పేసి చాలామంది వెయిటింగ్, ఏమాత్రం పాజిటివ్ మౌత్ టాక్ వచ్చినా కూడా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్, మంచి భారీ రికార్డ్స్ని మహేష్ తన ఖాతాలో వేసుకోబోతున్నట్టే. సో ఈ సినిమా చూడటానికి నేను వెళ్తున్నాను, థియేటర్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. సో ఆ స్క్రీన్లోకి వెళ్ళబోతున్నాను. ఆ స్క్రీన్లోకి వెళ్ళబోయే ముందు నేను ఆ సినిమా గురించి కొంచెం చెప్పాలనిపించింది, అందుకే చెప్తున్నాను. సో వచ్చేసానండి, ఆల్మోస్ట్ నేను స్క్రీన్ దగ్గరికి రీచ్ అయిపోయాను. సో ఈ సినిమా ఏ విధంగా ఉండబోతుంది పబ్లిక్ టాక్ ద్వారా మీకు తెలియజేస్తాను. రైట్, సినిమా ఇప్పుడే ముగిసిందండి. సో ఆనంద్ గారితో నేను ఈ సినిమా చూడడానికి రావడం జరిగింది. ముందుగానే చెప్పినట్టు సినిమా సూపర్గా ఉంది. సో ఇక ఈ సినిమా గురించి ఆనంద్ గారు, ఈ సినిమాలో మీకు ఏం నచ్చిందండి? అన్నీ నచ్చాయండి, ఒకటే కాదు కానీ ఈ మధ్యలో 2-3 సినిమాలు చూసి బలైపోయాము. సినిమా పేర్లు చెప్పను కానీ ఈ సినిమా మాత్రం చాలా బాగా నచ్చింది. ఎస్పెషల్లీ మహేష్ బాబు యాక్షన్ ఫస్ట్ నెంబర్ 1 చెప్పాల్సింది. ప్లస్ స్టోరీ బాగా నచ్చిందండి. అంటే బర్నింగ్ ప్రాబ్లం తీసుకొని చాలా బాగా స్క్రీన్ ప్లే కానీ చాలా బాగా చూపించారు. ఎవరు టచ్ అయ్యండి స్టోరీ, అది బ్యాంకింగ్ సిస్టమ్ గురించి చాలా బాగా చెప్పారు డైరెక్టర్ గారు. ఇంకా బాగా నచ్చింది ఏంటంటే కామెడీ, సీరియస్ మూవీ సీరియస్గా తీసుకెళ్తూనే మధ్య మధ్యలో కామెడీ ఇన్సర్ట్ చేస్తూ బోర్ కొట్టకుండా చాలా బాగా చేశారు. వెన్నెల కిషోర్ కానీ మిగతా వాళ్ళు కానీ అక్కడక్కడ కామెడీ చాలా బాగా పండించాడు. ఆయనకి, పరశురామ్ గారికి మంచి టేస్ట్ ఉన్నట్టుంది కామెడీ గురించి కూడా. అంటే ఇట్లాంటి స్టోరీస్ సీరియస్గా వెళ్తే జనాలు కొంచెం బోర్ కొడుతుంది, అట్లా కాకుండా మధ్యలో కామెడీని ఇన్సర్ట్ చేస్తూ పాటలు కానీ తర్వాత సినిమాటోగ్రఫీ ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమన్ హ్యాట్స్ ఆఫ్ బాగా ఇచ్చాడు మ్యూజిక్. డైలాగ్స్ చాలా బాగా నచ్చాయి, బ్యాంకింగ్ దాని గురించి కానీ లేటెస్ట్ అంటే ఇప్పుడు ఇప్పటివరకు ఏ సినిమాలో వినని కొన్ని డైలాగ్స్ పెట్టాడు పరశురామ్ గారు. మంచి టాలెంటెడ్ డైరెక్టర్ అనుకోండి ఆ విషయంలో. మహేష్ బాబుని ఫుల్గా వాడుకున్నారండి, ఆయన ఉన్న టాలెంట్ని ఎంత పిండుకోవాలో అంత పిండుకున్నారు. అంటే ఎప్పుడో రావాల్సిన మూవీ, కాకపోతే డిలే అయిందనుకోండి. మహేష్ బాబు మాత్రం సూపర్, అసలు ప్రతి వాళ్ళకి, ఆయన ఫ్యాన్సే కాకుండా మిగతా అందరికీ నచ్చుతుంది. పిల్లల దగ్గర నుంచి కూడా ఈజ్ వెరీ వెరీ యాక్షన్ పరంగా, చిన్నపిల్లల టాపిక్ కూడా కొంచెం ఉంది అందులో, చిన్నపిల్లలకి బాగా ఫ్యామిలీ పరంగా బాగా నచ్చుతుంది మూవీ. ఇంకా హీరోయిన్ కూడా బాగా ఎలివేషన్, అంటే తనకి రోల్ బాగానే ఇచ్చారు. ఈ మధ్యకాలంలో హీరోయిన్ ఓరియంటెడ్ అని హీరోయిన్కి ఎంతో కొంత కథాపరంగా కొద్దిగా వాడుకొని వదిలేయటం కానీ ఇందులో మంచి స్కోప్ ఉన్న రోల్ ఇచ్చారు తనకి. తను కూడా బాగా చేసింది, తను తన రోల్కి జస్టిఫై చేసింది అని అనుకుంటున్నాను. గ్లామర్ పరంగా కానీ ఎంత బాగా, చాలా బాగా చేశారు. ఇంకా విలన్ అయితే ఇంకా సూపర్, సముద్ర కని గురించి ఎవరు వేలు పెట్టాల్సింది కానీ ఎవరు కామెంట్ చేయాల్సిన ఛాన్స్ ఇవ్వడానుకోండి, తను సూపర్ అంటే సూపర్ చేశాడు విలన్. ఆ రోల్లో ఇంకెవరిని పెడితేనా జస్టిఫై చేయలేరేమో అన్నంత బాగా చేశాడు సముద్ర కని. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్.
గుడ్ చాయిస్ యాక్చువల్లీ. ఒకరిద్దరు పేర్లు ముందు అనుకున్నారంట సముద్రకని రోల్ లో పెట్టడానికి, బట్ కానీ ద కరెక్ట్ చాయిస్ ఫైనల్లీ. ఫైనల్ డిసిషన్ మాత్రం క్రెడిట్ గోస్ టు పరశురామ్ ఆర్ ఎనీబడి, లైక్ యు నో ఎవరు సెలెక్ట్ చేసి ఫైనల్ చేశారో మాత్రం చాలా సూపర్ చేశాడు. ఎక్కడ ఫ్లా లేదండి, ఎక్కడ బోర్ లేదు, ఫ్లా లేదు, సూపర్గా తీసుకెళ్లారు. స్క్రీన్ ప్లే మాత్రం స్టార్టింగ్ నుంచి కూడా ఎండింగ్ వరకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఏం జరుగుతుంది, ఎలా ఎండింగ్ ఎలా తీసుకెళ్తారు అనేది అందరికి క్యూరియాసిటీ పెంచారు. ఎండింగ్ మాత్రం చాలా బాగా ఎండ్ చేశారు మూవీ. మెసేజ్ ఓరియంటెడ్ మెయిన్గా, అది పరంగా చాలా సక్సెస్ అయ్యారు డైరెక్టర్ గారు మాత్రం ఆ విషయంలో సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ఓవరాల్గా ఫ్యామిలీ మూవీ, అవుట్ ఆఫ్ 5 ఐ కెన్ గివ్ యూ 3.75 నేను ఇచ్చే రేటింగ్. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. సూపర్. Please subscribe to Jai Swaraajya TV. Jai Swaraajya TV. Please subscribe to Swaraaj TV. Please sign in Ublood. Please sign up for Ublood. Ublood app sign in avandi rakta danam cheyandi.